టాపిక్ వచ్చేసింది గోల్డ్ టాపిక్. సో గోల్డ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైనా గోల్డ్ ఇష్టపడాల్సిందే. ముఖ్యంగా ఇది పెళ్లిల సీజన్ వచ్చేసింది కాబట్టి ఎప్పుడు గోల్డ్ డిమాండ్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఎక్కువగా ఇక్కడ విచిత్రం ఏంటంటే అటు ఇంటర్నేషనల్ గా డాలర్ విలువ పడిపోయినా, యుద్ధం జరిగినా, సెన్సెక్స్ లో ఏమైనా తేడాలు వచ్చినా, గోల్డ్ లేదు అంటే ఒకవైపు యుద్ధం జరుగుతుంది, ఇంత సీరియస్ ఇష్యూస్ జరుగుతున్నా, కరోనా వచ్చింది, ఎకానమీ ప్రాబ్లం అయింది, ఏది వచ్చినా బంగారానికి మాత్రం డిమాండ్ తగ్గలేదు. సో దానికి సంబంధించిన న్యూసే మనం చూస్తున్నాము. బంగారం వెండి కొనాలనుకునే వారికి స్వల్ప ఊరట లభించింది. పసిడి ధర కాస్త తగ్గింది. 24 క్యారెట్లు 22 క్యారెట్లు రెండు పడిపోయాయి. వెండి ధర కూడా కాస్త దిగొచ్చినట్టుగా తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు కొద్దిగా పెరిగినప్పటికీ అందుకు భిన్నంగా భారత్లోని ఆ రెండింటి ధరలు తగ్గడం గమనార్హం. మంగళవారం నాడు 22 క్యారెట్ల బంగారం ఒక తులానికి 280కి తగ్గిపోయిందంటే, తులం 22 క్యారెట్ల బంగారం 48,440 నుంచి 48,160కి చేరుకుంది. అలాగే వెండి ధర ఒక తులానికి 7 రూపాయలు తగ్గి 727గా కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పులకు అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బలనం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇక హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 47,950 ఉండగా 24 క్యారెట్ల బంబంగారం ధర 52,310 వద్ద ఉంది. సో బంగారం ధరల గురించి స్పందన అయితే చూసినట్లయితే శ్వేత, బంగారం ధరలు ఇటీవల పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు కరోనా కారణంగా 2020 ఆగస్టులో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకడం జరిగింది గోల్డ్. అయితే పసిడి ధరలు మాత్రం ఇటీవల రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మళ్ళీ తారస్థాయికి చేరింది. తిరిగి ఇప్పుడు కాస్త దిగొచ్చాయని చెప్పొచ్చు. బంగారం వెండి ధరలకు వస్తు సేవల పన్ను, జిఎస్టి, ఇతర పన్నుల తయారీ ఛార్జీల వంటివి జత కలుస్తాయి. ప్రాంతం ప్రాతిపదికన కూడా ధరల్లో కొంతమేర వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. ఇక అంతర్జాతీయంగా జరిగే కొన్ని సంఘటనలు భారత్ లో బంగారం ధరను ప్రభావితం చేశాయని చెప్పొచ్చు. ఎందుకంటే బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. శాంతియుత వాతావరణంతో పోలిస్తే ఉద్రిక్తతలు చోటు చేసుకున్న పరిస్థితుల్లో పసిడి ధరలు పెరుగుతాయి. అయితే అందుకే బంగారాన్ని సంక్షోభ లోహం అని కూడా పిలుస్తుంటారు. పెద్ద దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను కలిగి ఉండడం, మరింత బంగారాన్ని సేకరించడం ప్రారంభించినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయని చెప్పచ్చు. ఇక బంగారం ధరలు తగ్గుతున్న సమయంలోనూ మార్కెట్లోకి నగదు ప్రవాహం పెరగడం ఇందుకు కారణంగా చెప్పచ్చు. ఎస్, బంగారం రేట్లు మీరు అన్నట్లు ఏ టైంలో అయినా ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తాయి. ఇటు వెండి ధరలు అలానే ఉంటాయి, బంగారం ధరలు అలానే ఉంటాయి. మధ్యతరగతి ప్రజలకి నిజంగా పెట్టుబడికి ఎక్కువగా ఫోకస్ చేసే అంశం బంగారం అనే చెప్పుకోవచ్చు. సంక్షోభ లోహం, నిజంగానే సంక్షోభ లోహం అది. ఏ ప్రాబ్లం వచ్చినా దానికి సంబంధించిన బంగారాన్ని సేకరించుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. సో దానికి సంబంధించి మనం అనాలిసిస్ చూద్దాం. ప్రవీణ్ కుమార్ గారు ట్విన్ సిటీస్ జ్యువెలరీ అసోసియేషన్ సెక్రటరీ మనతో పాటు జాయిన్ అయ్యారు. ప్రవీణ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్, మనము బంగారం అనేది మధ్యతరగతి ప్రజలకి నిజంగా అదొక పెట్టుబడి అంశంగా మనం చూస్తూ ఉంటాము. బంగారం వేసుకోవడం కన్నా ఎక్కువగా బ్యాంక్స్ లోనే ఎక్కువగా ఉంటుంది. సంక్షోభం ఎప్పుడైనా ఎదురైనప్పుడు దాన్ని అమ్ముకోవడానికి చూస్తూ ఉంటారు. మెయిన్ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అయితే ఇప్పుడు ఒక పక్క యుద్ధం జరుగుతున్నా, సెన్సెక్స్ లో మనకి తేడాలు వచ్చినా, లేదు అంటే మనకి డాలర్ విలువ పడిపోయినా, ఇటు కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభం ఎదురైనా, ఏ పరిస్థితుల్లోనూ బంగారం షాపులు మాత్రం ఎక్కడా తగ్గకుండా అందరూ కొంటూ ఉంటారు. ఏంటి రీజన్ అంటారు దీనికి? ఇప్పుడు చూడండి, అసలు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. అండ్ బంగారం అంటే ఇన్వెస్ట్మెంట్ లో ఎప్పుడైనా అండి, ఒకటైతే ఫస్ట్ పెట్టుబడి సేఫ్ ఉండాలని అందరు చూస్తారు. సెకండ్ గా ఫ్లెక్సిబిలిటీ, ఇంకా లిక్విడిటీ ఆప్షన్స్ చూస్తే బంగారం నంబర్ వన్ ఉందండి. అది ఎప్పుడైనా లైఫ్ టైం నంబర్ వన్ ఏ ఉంటుంది. అండ్ యూనివర్సల్ యాక్సెప్టబిలిటీ ఉంటుంది బంగారం కి. దాంట్లో జనాలు ఇప్పుడు ఇట్లాంటిది విపరీత పరిస్థితి వస్తే, కోవిడ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఈ వార్ పరిస్థితులు ఉన్నాయి, ఈ టైప్ పరిస్థితుల్లో బంగారం ఇంకా వేగంతో పెరుగుతుంది. సో ఎవరైనా ఏదైనా లిక్విడిటీ ప్లస్ సేఫ్టీ మాత్రం చూస్తే బంగారం కంటే మంచి పదార్థాలు లేకుంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అసలు లేదండి. రిటర్న్స్ లో స్లో ఉంటుంది బంగారం, కానీ ఎప్పుడైనా మన ఇన్వెస్ట్మెంట్ బేస్ కి కొంచెం పెట్టాలండి. సో అది ఒకటి ఉంటుంది. అయితే ప్రవీణ్ కుమార్ గారు, నార్మల్ గా చూసినట్లయితే గోల్డ్ రేట్స్ తగ్గుదల ఉన్నాయి, పెరుగుదల తగ్గుదల జరుగుతూ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ రేట్ లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడేమో మ్యారేజ్ సీజన్ వచ్చేసింది, మళ్ళీ డిమాండ్ పెరిగింది, మరి రేట్స్ ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉందా లేదంటే పెరుగుతుందా? ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రెండ్ చూస్తే అండి, మొత్తం ఈ రష్యా వార్ మీద ఆధారం ఉంది, యుక్రెయిన్ వార్ లో. ఇప్పుడు అది కొంచెం స్లో డౌన్ అయిపోతే బంగారం 50,000 దాకా రావచ్చు అండి.
ఇప్పుడు ఈ రోజు 50 to 80, 50 to 90 నడుస్తున్నాయి. కింద రావడానికి ఒక 5% అవకాశం ఉంది. అండ్ ఈ వార్ పెరిగితే మళ్ళీ ఇట్ మైట్ గో అప్ టు అరౌండ్ 60,000 వస్తుంది అండి. సో 50 కంటే కింద దాటడానికి ఇంకా కనిపిస్తలేదు ఇప్పుడు ప్రస్తుతంగా అయితే. ఓకే, సో ఇంతకు ముందు అయితే బంగారాన్ని కొంటున్నప్పుడు మధ్యతరగతి ప్రజలు ఏం ఆలోచించాలంటే మీరు రిటర్న్స్ స్లోగా ఉంటాయని చెప్పారు, కానీ ఒకప్పుడు బంగారం కాస్ట్కి ఇప్పుడు బంగారం కాస్ట్కి చాలా తేడా వచ్చేసింది. సో మీరు అన్నట్లు బంగారం ధరలు కొద్దిగా దిగొచ్చాయన్నా కూడా 1 రూపాయి 2 రూపాయలు ఉంటాయి, కానీ డ్రాస్టిక్ చేంజ్ అయితే రాదు. ఇంతకుముందు బంగారం కొన్నప్పుడు అయితే తరుగని, కూలి అని, మేకింగ్ ఛార్జెస్ అని ఇలా చాలా పోయేదన్నమాట. ఇప్పుడు 100లో 80% వరకే మనకు వచ్చేది, లేకపోతే 70% వరకే మనకు వచ్చేది. అందులో రాగి మిక్సింగ్ ఉంటుంది, లేకపోతే స్టోన్ కాస్ట్ అని చెప్పి. కానీ ఇప్పుడు కొన్ని బంగారం దుకాణాలు ఏం చేస్తున్నాయి అంటే 100కి 100% మేము రిటర్న్ ఇస్తామని చెప్పి, అంటే ఆ బిల్ చూపిస్తే 100కి 100% ఎంత బంగారం ఉంటుందో, మేకింగ్ ఛార్జెస్ ఏం లేకుండా మేము రిటర్న్ తీసుకుంటున్నామని చెప్తున్నాయి. ఇది కూడా ఒక రీజన్ అని అనుకోవచ్చా మళ్ళీ బంగారం ఎక్కువగా కొనడానికి? చూడండి, ఎప్పుడైనా ఏదైనా ఐటమ్ కి 100కి 100 ఎప్పుడు రాదండి. ఆ 100కి 100 ఏంటంటే బేసిక్ గా మీరు ఎంత తూకం కొంటున్నారో ఆ తూకం రిటర్న్ వస్తుంది. కానీ ఇండస్ట్రీకి ఒక మార్జిన్ ఉంటుందండి. కంసల్ పని చేస్తున్నారంటే ఆయన తింటారు, మళ్ళీ సప్లైర్ ఉంటారు, మళ్ళీ రీటైలర్ ఉంటారు. సో ఏదైనా ఇండస్ట్రీలో, నాట్ జస్ట్ జ్యువెలరీ, ఎక్కడైనా ఇండస్ట్రీ మార్జిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ 916 వచ్చినాక ముందు తరుగు స్వరూపంలో లేకుంటే వాల్యూ ఎడిషన్ కోసం వేరే వేరే వర్డ్స్ వాడుతున్నారండి, లేకుంటే మేకింగ్ ఛార్జెస్ లో అట్లా తీసుకొని ఒక 10 to 20% వేరే వేరే ఐటమ్స్ ప్రకారం ఇండస్ట్రీ మార్జిన్ ఉందండి. ప్లెయిన్ గోల్డ్ కి ఇండస్ట్రీ మార్జిన్ బాగా తక్కువ ఉంటుంది. ఇప్పుడు గట్టి గాజులు ఉన్నాయి, వడ్డానాలు ఉన్నాయి, లేకుంటే చైన్స్ ఉన్నాయి, దాంట్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉంది. దాని ప్రకారం కన్స్యూమర్ కి కూడా తక్కువనే వేస్తున్నారు జనాలు. మరి స్టోన్ ఐటమ్ కి కొంచెం ఖర్చు ఎక్కువ ఉంది, ఎక్కువ వేస్తున్నారు. అల్టిమేట్లీ అది ఇండస్ట్రీ మార్జిన్ ఎవరి కస్టమర్ కి చేతికి రాదండి, అట్లా ఉంది. కానీ ప్యూరిటీ అయితే బాగా మంచిగా ట్రాన్స్ఫార్మ్ అయిందండి. ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్ లో కన్స్యూమర్ ఈజ్ అట్ ఎ వెరీ గుడ్ హ్యాపీ పొజిషన్. ప్యూరిటీ అయితే స్టాండర్డైజ్ అయిపోయిందండి. అండ్ ఎక్కడ కొంటున్నారు వాళ్ళు, వాళ్ళ మీద ఉంది. కొన్ని షాప్స్ బ్రాండెడ్ ఉంటారు, బ్రాండెడ్ రేట్స్ ఉన్నాయి. కొన్ని డిజైన్స్ లో బాగుంటాయి, డిజైన్స్ లో పడతాయి. దట్ ఈస్ కన్స్యూమర్ చాయిస్ అండి, అది ఉంది. ప్రవీణ్ కుమార్ గారు, అలాగే అంటే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, లాభాలు వస్తాయి అనుకని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు గోల్డ్ డిమాండ్ ఎక్కువగా ఉంది, అలాగే రేట్స్ కూడా పెరిగిపోయాయి కాబట్టి మరి మళ్ళీ తగ్గే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు ఒక్కటండి, ఇన్వెస్ట్మెంట్ వర్డ్ బాగా ట్రిక్కీ వర్డ్ ఉందండి. ఇన్వెస్ట్మెంట్ తోటి వాళ్ళకి ఉద్దేశం ఏముంది అది ముఖ్యం అండి. ఇప్పుడు సపోజింగ్ ఎవరైనా ఒక 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలంటే 1 గ్రామ్ బంగారం కొనొచ్చండి. కానీ ఆ 5,000 తోటి ఇంకా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఇండియాలో మనకు తెలియదు. సో దానివల్ల స్మాల్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఒక కామన్ మ్యాన్ కూడా బంగారం ద్వారా లఖపతి అయ్యవచ్చండి. అది ఒక మాట నేను చూసిన, 1 గ్రామ్ కూడా కొనొచ్చండి బంగారంలో. అది దట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. సెకండ్గా ఏంటంటే, ఇప్పుడు లేడీస్ జనరల్గా కొంటారు. ఒక 10,000 రూపాయలు ఒక లేడీస్కి ఇచ్చి బ్యాగ్లో పంపిస్తే రాత్రి వరకు 10,000 రాదండి, 5,000 అయిపోతాయి. అవి బట్టలు కొంటారు, లేకుంటే శారీస్ కూడా, లేకుంటే ఏదైనా కొంటారు. సో దానికి ఎక్స్పెండిచర్ మాత్రం చూస్తే కూడా బంగారం ఒక మంచిది అండి. ఒక మనకి స్టేటస్ కూడా ఉంది, సేవింగ్ కూడా ఉంది, అండ్ మెల్లగా మన పెట్టుబడి పెంచుతుందండి. ఒక 10 ఇయర్స్ తర్వాత చూస్తే ఖచ్చితంగా గోల్డ్ మైట్ బి 65,000, 80,000 ఆల్సో ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్. సో లాంగ్ టర్మ్ షేర్ లాగా మీరు బంగారంకి చూస్తే షూర్ షాట్ మీ పెట్టుబడి పెరుగుతుందండి. ఎస్, ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు నిజంగానే 10-12 ఇయర్స్ ముందు 800 ఉండేది గ్రామ్ బంగారు ధర, ఇప్పుడైతే అది అసలు నిజంగా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆల్మోస్ట్ షేర్ వాల్యూ వస్తుంది. మనం పెట్టుబడి పెడితే మామూలుగా మధ్యతరగతి ప్రజలు ఇదే ఆలోచిస్తారు. తగ్గిన శ్వేత చూసినట్లయితే గోల్డ్ లో ఎంతో కొంత అంటే చాలా మధ్యతరగతి వాళ్ళు కూడా కొంచెం మిగులుతే, అంటే నార్మల్ గా యంగ్ జనరేషన్ అయితే వేరే వాటికి వెళ్ళిపోయినా కూడా కొంచెం గోల్డ్ ను ఆదా చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఫ్యూచర్ లో అది మనల్ని కాపాడుతుంది అని మాత్రం గట్టిగా చెప్పొచ్చు.